నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా గత కొన్నేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేసీఆర్ తీపి కబురు అందించారు రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కొత్త జోన్ల విధానం అమల్లోకి రావడం ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది మొత్తం డెబ్బై వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తొలి విడతగా పదకొండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ పోస్టులకు ముందుగా నోటిఫికేషన్ రానుంది ఈ మేరకు టిఎస్పీఎస్సికి సూచనలు కూడా చేశారు ముందుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర కేటగిరీల్లోని దాదాపు మూడు వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అనధికార వర్గాల సమాచారం ఇప్పటికే మల్టీజోన్ పరిధి పోస్టులు సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ప్రభుత్వ శాఖలు ఖరారు చేశాయి ఈసారి గ్రూప్ వన్ పోస్టులు దాదాపుగా ఆరు వందల వరకు ఉండే అవకాశం ఉంది అయితే వీటిలో ముందుగా మూడు వందల పోస్టులను భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ దాదాపుగా అన్ని శాఖల్లో డెబ్బై వేల పోస్టులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుందనే సమాచారంతోనే ఆ పోస్టుల గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగానే విమర్శలు చేసినట్లు తెలుస్తోంది తద్వారా తన పోరాటం వల్లనే ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిందని ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనతో బండి ఆ పోస్టుల భర్తీపై గలమెత్తినట్లు సమాచారం కాగా తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతుంది కావున నిరుద్యోగ యువత కాంగ్రెస్ బీజేపీ నేతలు చెప్పుడు మాటలు వినకుండా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవడం మంచిది మొత్తంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తెలంగాణలో కొలువుల జాతరతో నిరుద్యోగుల పేరుతో దిగజారు రాజకీయం చేస్తున్న బండి బ్యాచ్ రేవంత్ గ్యాంగ్ల విమర్శలకు చెక్ పడడం ఘాయంగా కనిపిస్తోంది